ఏమీ లేదండి చాలా ప్లెజెంట్ గా ఉంది అరే మీరా పెట్టకూడదు మా ఏమీ లేదండి చాలా ప్లెజెంట్ గా ఉంది చాలా ఫ్రెష్గా జరుగుతా ఉంది ఏ తొందర లేదు సో నాకు ఎండ్ ఆఫ్ ద ఇదొచ్చి ఎవ్వరు వచ్చినా మా ఇండస్ట్రీ బాగుంటుంది అందరూ బాగుండాలి ఎవరు గెలిచినా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ క్యాంపెయిన్ లో చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా క్యాంపెయిన్ అనేది చేశారు ఓటింగ్ కి కాస్త లేట్ వచ్చారే అంటే ఏమంటారు నేను ఊర్లో లేను అదర్వైజ్ నేను విష్ణు ప్యానెల్ లో ఉన్నాను మీరు విష్ణు ప్యానెల్ లో ఉన్నారు అటు నుంచి విమర్శలు వస్తున్నాయి ఇటు నుంచి వస్తున్నాయి మొత్తం లోపల చాలా గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు అది మీకు తెలుసా అసలు లోపల ఏం జరుగుతుందో కనుక్కున్నారా లేదండి ఐ జస్ట్ వాంట్ టు గో వోట్ అండ్ నేను అలా ఆలోచించట్లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఓటింగ్ అనేది కంపేర్ టు పాస్ట్ ఈసారి చాలా ఎక్కువగానే జరుగుతుంది కానీ ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ రావడం లేదు వాళ్ళకి మీరు ఏం చెప్తారు వస్తారు ఇంకా టైం ఉంది కదా ఇంకా వస్తారు ఐ థింక్ ఈసారి ద ఓటింగ్ టర్న్అవుట్ విల్ బి రియలీ హై వస్తారు వచ్చే వాళ్ళు వస్తారు ఫైనల్ గా మీ ప్యానెల్ గురించి ఏం చెప్తారు ఐ థింక్ విష్ణు ప్యానెల్ విష్ణు మేనిఫెస్టో చాలా బాగుంది సో అండ్ నేను వాళ్ళ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని సో ఐ విష్ బోత్ ద పార్టీస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ తన మేనిఫెస్టో బాగుంది కాబట్టి నేను కూడా ఒక భాగమయ్యాను సరే 380 ఓట్లు పోలింగ్ అయినాయి 12-15 మధ్యలో 12-15 మధ్యలో 380 లేదు మళ్ళీ 1 o'clock అనౌన్స్ చేస్తారండి ఇందాక అనౌన్స్ చేస్తారు అదే 400 పైన లోపల ఉన్నారు ఇప్పుడు జనాలు ఓకే మేము ఎంత చేసేది 550 అనుకుంటున్నామండి మేమా మా లీడర్ తప్ప ఎవరు ఇవ్వరు పోస్టల్ బ్యాలెట్ ప్రస్తుతానికి వరకు రావచ్చు ఇంకా నడుస్తూనే ఉంది కదా వాళ్ళకి ఉండదు ఫస్ట్ తీసుకోవాలి మనకి లోపల వచ్చే వాళ్ళ వరకు అందరూ లోపల సెన్సార్ లాక్ చేశారు వాళ్ళు ఎంత వరకు ఓటింగ్ అవుతుందా అంత టైం 5 or 6 అది కంప్లీట్ అయిన తర్వాతే లెక్కింపు కాదు సార్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మురళీమోహన్ గారిని ఎలక్షన్ ఆఫీసర్ ని అడిగి వచ్చి చెప్పాను సార్ నేను కాదు సార్ నేను కాదు కాదు వాళ్ళు ఏమన్నారంటే ఇది 12 వరకు అనౌన్స్ చేసింది మేడం 1 తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తామన్నారు నాకు వచ్చింది 12 వరకు ఇప్పుడు ఆల్రెడీ వెళ్తుంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు 5 కూడా కాదు ఇంకా 100 లోపల కాదు ఇక్కడే మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఇదో ఇద్దరు ఫోటోగ్రాఫర్లు సాక్ష్యం ఎందుకు కొరకనని ఆయన అడగండి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కాదు కానీ రాజకీయ లబ్ధి కోసం అది ఏ ప్యానెల్ ఉండినా ఏ మనిషి ఉండినా చాలా మందిని వాడుకుంటున్నారు అలాంటి విషయాలు మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను ప్రకాష్ రాజ్ గారైనా విష్ణు గారైనా ఇలాంటి చీప్ టాక్టిక్స్ మళ్ళీ చేయకూడదు రీసెంట్ గా జరిగిన చాలా చాలా విషయాలు ఉన్నాయి సో అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి వెళ్ళి నేను ఏం చెప్తారంటే ఇది వరకు ఉన్నటువంటి ప్యానెల్ సభ్యులు కానివ్వండి ఇది వరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు వాటిని సాల్వ్ చేయలేదు అంటారు ఎన్నికలు అనేది వాళ్ళు గెలవడానికి ఎన్నో కారణాలని తెరపైకి తీసుకొస్తారు
అలాగే ఈసారి ఉన్న ప్యానెల్ కూడా అలాంటి మీరు చెప్పిన అలాంటి కామెంట్స్ ని చాలా వాటిని తీసుకొచ్చారు. అల్టిమేట్ గా ఓటు వేసే నాలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా కూడా అవన్నీ చూడం, ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు వాళ్ళ సినిమాల్ని సక్సెస్ చేశారు అంటేనే వాళ్ళు లోకల్ లెక్కే ఎక్కడైనా కూడా. అలాగే ఇప్పుడు మేము కూడా ఉన్నాము, ఒక చోట వెళ్ళి మనం గెలిచిన తర్వాత నాన్ లోకల్ అని ఎవరన్నా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు బెటరు, ఎవరికి ఓటు వేస్తే మన సమస్యలు తీరుతాయి అనేది ఆలోచిస్తాము. అండ్ ఫుల్ టైం ఎవరు ఉండి చేస్తారనేది కూడా చూస్తారు, వాటికి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ డబ్బులు ఇచ్చారు నాన్ లోకల్ లోకల్ ఇవన్నీ కూడా ఓన్లీ ప్రచారానికే పనికి వస్తాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని కొంతమంది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదని మీ మంత్రి స్పష్టం చేశారు, ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మా అసోసియేషన్లో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే. కానీ ఎప్పుడైతే నేను సినిమాలో యాక్ట్ చేసినా లేదా ఒక జబర్దస్త్కి జడ్జిగా వచ్చినా కూడా మా ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూసారు ఇంతవరకు కూడా మేము చేసే వర్క్ కానీ చేసే ఛానల్స్ కానీ. సో అక్కడెక్కడ కూడా పాలిటిక్స్ ఉండదు, ఓన్లీ టాలెంట్కే విలువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరు చక్కగా చేయగలుగుతారని నమ్ముతామో వాళ్ళకే వేస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, గెలిచిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఎజెండాలో ఏముంటే బాగుంటుంది? ఆల్రెడీ ఇద్దరు ఎజెండాలు ఇచ్చారు కదా, ఎజెండాలు చదువుకుంటే మీకే అర్థమైపోతుంది ఏది యూస్ఫుల్గా ఉంటుంది అనేది. ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికలు వాడిగా వేడిగా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరికి ఏం జరుగుతూ ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలుపుకోవటం, ఎవరికి వరిస్తాయని దాని మీద ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సుమారెడ్డి మనతో ఉన్నారు. అమ్మ ఒక యాక్ట్రెస్గా రెండోసారి మా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది, చెప్పండి అంటే ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, తర్వాత దీని మీద ఒక మెంబర్గా మీరు ఏమనుకుంటున్నారు? సో ఒక మెంబర్గా ఇది ఫస్ట్ సెకండ్ టైం నేను ఇక్కడ ఓటు వేయడం. ఇది నాకు యాక్చువల్లీ మన రెగ్యులర్ ఎలక్షన్స్ కన్నా ఇక్కడ ఎక్కువ హడావిడి ఉంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ క్యూరియస్. సో అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు నేపథ్యంలో ఒక అంటే ఒక పొలిటికల్ వేలో ఈ మా ఎన్నికలు జరగడం అనేది దాని మీద మీరేమనుకుంటున్నారు? పొలిటికల్ వేలో జరగడం కొంచెం బాగలేదు, ఎందుకంటే అందరం సినిమా వాళ్ళే కాబట్టి సో అపోజిషన్ అండ్ టూ పార్టీస్ అలా కాకుండా యూనో ఒక ఇది ఎవరు వచ్చినా కూడా అందరూ యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ యాజ్ ఎ తెలుగు గర్ల్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ అ తెలుగు, నేను తెలుగు అమ్మాయిగా నాకు రావాలని నేను కోరుకుంటాను. సో అలానే తెలుగు వాళ్ళు ఉండాలని కూడా కోరుకుంటాను. సో ఇక్కడ రెండు టీములుగా ఏర్పడి తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, ఇది ఫ్యూచర్లో కూడా ఇలానే రెండు చీరికలు ఏర్పడి ఇలానే కంటిన్యూ అవుతుంది అనుకుంటారు, మొత్తం కలిసిపోతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు ఇద్దరు గొడవలు వచ్చినా కూడా ఎప్పటికీ ఒకటే అండి. ఈ సినిమాలో కూడా వీళ్ళు జస్ట్ ఇది ఓటింగ్ కోసం సపరేట్ అయ్యారు, కానీ వీ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ యూనిటీగానే ఉంటాం ఎప్పుడు. సో మా అనేది అమ్మ, సో పిల్లలందరూ ఎప్పుడు యూనో కలిసిమెలిసే ఉంటారు, ఓన్లీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రమే. సో ఫైనల్గా ఒక మా మెంబర్గా ఈ ఎన్నికలు ఎలా జరగాలని కోరుకుంటున్నారు, ఇప్పుడు జరుగుతున్న సరళిపట మీరేమంటారు, ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎన్నికలకు సంబంధించి ఒపీనియనా, ఏం చేస్తే బాగుంటుందనా? చూస్తుంటే బాగుంది అంటే మరి ఇలా ఫైటింగ్ ఉండొద్దు ఎప్పుడు, వాళ్ళు డిసైడ్ అయిపోయి లోపల అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ పర్సన్కి ఇచ్చి డిఫరెంట్ యంగ్ యూత్ రావాలని కోరుకుంటాను డెఫినెట్లీ యాజ్ ఎ యూత్. సో యంగ్ రావాలని, యంగ్ పాలిటిక్స్, యంగ్ యూత్కే తెలుస్తుంది వాట్ చేంజెస్ షుడ్ బి డన్ అని. ఢిల్లీ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి ఒకటే ఒక ఫోన్ కాల్, నేను టికెట్ డబ్బు పంపిస్తానా బాబు, నువ్వు నాకు టికెట్ కొనేంత ఇదా, నేను నానా విష్ణుబాబు కోసం నో ఐఎమ్ కమింగ్ అన్నది హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఈ డొంగతను కూడా ప్రశ్న, ఆ అమ్మాయిని ఎరుకులు పెట్టద్దు. మా ఎలక్షన్స్ లో మేమందరూ ఒకటే, మేమందరూ ఒకే కుటుంబం కాబట్టి కష్టంలో సుఖంలో అందరూ ఒకటే అయిపోతాం, ఐక్యమత్యతతో ఉంటాం. ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ ఓటు వేయడంలో కారణం దానికి మేము ఎలాగానే చెప్పడం కాదు, కానీ మంచి జరగాలి. అలాగే మన సినీ కుటుంబంలో ఎవరికైనా సరే కష్టంలో సుఖంలో అందరూ కలిసి ఆదుకోవడానికి మనం అందరం కూడా ఒకటేనని చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది, నేను కూడా మన కుటుంబంలో పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు
ఈ యొక్క బ్యాలెట్ లో ఓటు వేయడానికి అర్హత నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓట్ వేసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్ లో చేశాను. ఐ థింక్ ఈసారి గట్టి పోటీ ఉండి ఇలాగే ఉండాలి. అండ్ ఆల్ ఐ సే మీ ది బెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ. ఓకే, సో నేను విష్ణు గారి ప్యానెల్లో ఉన్నాను. సో ముందుగా చాలా మంచి టర్న్ అవుట్ వచ్చింది, చాలా హ్యూజ్ నెంబర్ వచ్చింది. సో దానికి చాలా ఆనందంగా ఉంది, మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఇండస్ట్రీ సైడ్ నుంచి చాలా మంచి మీ మాటలే వినిపిస్తాయి, నన్ను మాట్లాడివ్వండి. ఓకే, సో మంచి నంబర్ వచ్చింది, దాదాపుగా 600 దాటుతోంది. సో గుడ్ టర్న్ అవుట్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్